టీవీ నైన్ రవిప్రకాష్ ఒక నైతిక అంశం ఒక ఆర్థిక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు అది ఒకప్పుడు టీవీ నైన్ అప్పుడు ఒక సంస్థగా ఆ తర్వాత అది కాస్త వివిధ సంస్థలుగా అంటే ఇతర ప్రాంతాలకి వైడన్ అవ్వటం ఇతర భాషల్లో కూడా ఛానళ్ళు రావటం భారీ స్థాయిలో ఎదిగినటువంటిది అయితే ఆ తర్వాత కాలంలో దాన్ని అటు రామేశ్వరరావు గారు వీళ్ళు కొనటం కొన్నటువంటి సందర్భంలో ఆయన మైనర్ పార్ట్నర్ అంటే అప్పుడు ఇచ్చినటువంటి వర్కింగ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దాని కింద కాబట్టి ఆయన నా అనుమతి ఉండాలంటే అక్కర్లేదంటూ వెళ్ళటం ఆ సందర్భంలో ఈయన దాన్ని తీసుకునే ప్రయత్నం చేయడం దానికి కేసులు అరెస్టులు ఇవన్నీ అవ్వటం తర్వాత ఇంకో రెండు టీవీలని కూడా అబ్జార్బ్ చేసేసుకోవడం వీళ్ళు ఇదంతా నడిచిపోయింది ప్రస్తుతం విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి నివేదికని బేస్ చేసుకునే ఒక తెలివైనటువంటి రివర్స్ ఎత్తుగడ వేసుకొచ్చారు అందులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేశారు ఏంటంటే టీవీ నైన్కు ఉన్నటువంటి మొత్తం షేర్లు నేను కొనేస్తా వాస్తవంగా ఇదివరకు రెండు వందల డెబ్బై రూపాయలు ఉండేది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే షేర్ వాల్యూ డెబ్బై ఎనిమిది రూపాయలకు పడిపోయిందని చెప్పేసి వీళ్ళు గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు షేర్ ధర ప్రస్తుత షేర్ ధర ఇక్కడ డెబ్బై ఎనిమిది రూపాయలకు పడిపోయింది అంటారు కదా నేను డెబ్బై ఎనిమిది రూపాయలు ముప్పై రెండు వయసులు ఇచ్చుకుంటాను మొత్తం షేర్లు నాకే అమ్మేయండి విజయవంతంగా నడుస్తూ లాభాలు అర్జించేటువంటి సంస్థ పెద్ద ఎత్తున పన్నులు చెల్లిస్తున్నటువంటి కంపెనీ నష్టాల్లోకి వెళ్లడం యాజమాన్య వైఫల్యమే నాకిస్తే నేను పన్ను కడతా సక్రమంగా సకాలంలో సేమ్ టైం దాని రేటు డెబ్బై ఎనిమిది రూపాయలే అంటున్నారు కాబట్టి ఇంకో ముప్పై బేసులు ఎక్కువ పెట్టి కొంటానని చెప్పేసి ఆయన పిటిషన్ వేశారు టీవీ వన్ న్యూస్ నైన్ ఛానళ్ళని మూసేశారు ఇవన్నీ వాళ్ళ చాతకాన్ని వైఫల్యమే అనేటువంటిది మరి ట్రిబ్యునల్ ఏం తీర్పిస్తుంది వాస్తవంగా అయితే డబ్బులు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు లాభానికి నష్టానికి వాళ్ళదే బాధ్యత ఉంటుంది ఇంకో రానున్న మూడేళ్ళకు కూడా నష్టాలు రావచ్చు అని వాళ్ళు ఇచ్చారు కాబట్టి అన్న పాయింట్ ఈయన రైజ్ చేస్తుంది దాని కారణంగా మైనర్ పార్ట్నర్కి అమ్మండి అంటే కనుక దేశవ్యాప్తంగా కొత్త ఇష్యూస్ చాలా వస్తాయి మరి అట్లాంటివి జరుగుతుందో లేచి చూద్దాం